ఈరోజు 3 సంవత్సరాల నుంచి నాకు సహాయ సహకారాల నుంచి ప్రతి టీం మెంబర్ ని పరిచయం చేస్తాను. ముందుగా చౌటూరు వెంకయ్య, దుక్కి కొద్ది పంట, దుక్కులు దున్నడం జరుగుతా ఉంది. రొంపి దుక్కి, పొడి దుక్కులు, ఇలా ప్రతిసారి దుక్కి దున్నడం అంటే పంటలు పండించాలంటే ముందు దుక్కి దున్నడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాణ స్నేహితుడును, చిన్ననాటి స్నేహితుడు, ఈ ఆయనే మనం ట్రాక్టర్ డ్రైవర్ గా పెట్టుకోవడం జరిగింది. రైట్. తర్వాత కొమ్మరిగిరి దుర్గారావు అన్న, మన మన్మథరావుపేటలో మనకి ఏ కావాలన్నా ఏ టైంలో సహాయ సహకారాలు చేయాలన్నా చేస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము. మన్మథరావుపేట కొమ్మరిగిరి దుర్గారావు అన్న నిజంగా బాబాయ్, యాటగిరి పోలయ్య బాబాయ్. బాబాయ్ గురించి చెప్పాలక్కర్లేదు. యాటగిరి మల్లికార్జున నాన్నగారి తర్వాత మనం సివిఆర్ మెదర్ ఫార్మింగ్ లో చేయడం జరిగింది. ఎన్నో సార్లు నీటి యజమాని వాటిని అందించడం కానీ, మనకి సోమసల డ్యామ్ నీళ్లు మన పొలాలకు అందించడం కానీ, ఇలా ఎంతో మంది అతిథులు తీసుకురావడం, మనం మాట్లాడటం చేయడం జరుగుతా ఉంది. మన టీం మెంబర్స్ లో బాగా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి బాబాయ్. బాబాయ్ 3 సంవత్సరాల శుభ సందర్భంలో మట్టి ద్రావణాలు, లోపల మట్టి, పై మట్టి, మొలకలు ద్రావణం, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని స్ప్రేయింగ్ చేస్తా ఉంటారు. ఇండ్ల వెంకయ్య విడవలూరు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా కొంతగానే గంగాధర్ గారు పార్లపల్లి. నిజంగా ఏ టైంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఏ టైం అని ఏ టైంలో అయినా సరే ఆడిచ్చి రైస్ మిల్లింగ్, అంటే బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్ కానీ, వైట్ రైస్ కానీ ఆడిచ్చి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి వినియోగదారులు గమ్యస్థానం. ఇప్పుడు 5 రాష్ట్రాలకు మనం రైస్ పంపిస్తున్నాం అంటే ఈయన ప్రతిరోజు మనకు ఆడించడం, ఇది ఇసుక్కోవడం అనేది లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడించడం. నిజంగా మనం మీరు ఈ విధంగా చేపట్టే 5 రాష్ట్రాల ప్రజలకు మనం రైస్ పంపిస్తా ఉన్నాం. నిజంగా మీ ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత కార్తిక్, ఎన్నోసార్లు మన ఆటోలో రైస్ బ్యాగ్స్ మన నెల్లూరుకి, ఇప్పుడైతే కార్లు కొన్నాం కానీ అప్పుడంతా గత 2-3 సంవత్సరాల నుంచి మన రైస్ బ్యాగ్స్ ప్రతిదీ చేయడం జరుగుతూ ఉంది. కార్తీక్ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా వీళ్ళందరూ మా టీం మెంబర్స్. మీరు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారానే మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా టీం మెంబర్స్ కానీ సంతోషంగా ఆనందంగా ఉన్నాము. మీ అందరికీ నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అంటే రైస్ వినియోగదారులు పంట పండించడం ఒక ఎత్తు, అది మార్కెట్ చేసుకోలేకపోతే ఇంక వేస్ట్ అది, ఇంకెంత కష్టపడి చేసినా కూడా వేస్ట్ అవుతుంది. అందువల్ల కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున సంతోషకరమైనటువంటి అభినందనలు తెలియజేస్తామన్నాం. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వచ్చే నెల అక్టోబర్లో బీపీటీ 5204 సాంప మసూరి ప్రారంభం అవుతుంది. అదేవిధంగా నవంబర్ నెలలో మనకిష్టమైనటువంటి RNR 15048 తెలంగాణ సోన సివిఆర్ మెదడు ఫార్మింగ్లో మనం పంట పండించడం జరుగుతుంది. ఇక వరుసగా పండగను ప్రతిరోజు ఒక పండగలాగా, సంబరంలాగా చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఇంకా నెక్స్ట్ చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి నా బలం, బలగం మొత్తం మా టీం మెంబర్సేను. 2021లో నేను ప్రారంభించినప్పుడు ఏదైనా సరే ఒక రంగంలో విజయం సాధించాలంటే అది ఒక్కడి వల్ల కాదు, నేను ఒక్కడే విజయం సాధించానని చెప్తే అది రాంగ్ అవుతుంది. నా వెనక టీం మెంబర్స్, వీరు లేదే నేను లేను. ఇప్పుడు సివిఆర్ మెదడు ఫార్మింగ్ నాదైనప్పటికీ కూడా దాన్ని చేయాలన్నా, దాన్ని ఆచరణలో పెట్టాలన్నా ఒక సమూహ కృషి టీం మెంబర్స్తో అది సాధ్యం అవుతుంది. 3 సంవత్సరాల పాటు నాతో పాటు 2021లో నేను ప్రారంభిస్తే 2022, 2023, 2024 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో ఆనందాలు, సంతోషాలు, ఎన్నో బాధలు. బాధలంటే కన్నతల్లి చనిపోవడం, అదేవిధంగా రైస్ మిల్లు ఓనర్ గంగాధర్ అది ఉన్నారు కదా, ఆయన పరన్నారెడ్డి గారు, ఆయన చనిపోవడం, ఇది కొన్ని బాధాకరమైన విషయాలు. అయినా కూడా బాధలో కూడా అంటే ప్రజలకి మంచి ఆహారం అందించాలని సుసంకల్పంతో మనం సివిఆర్ మెదడు ఫార్మింగ్లో మనం పంట పండించడం 3 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయభిలాషులకి, ఎంతోమందికి రైస్ అందించడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం నేను కానీ మా టీం మెంబర్స్ కానీ. అంటే పంట పండించడానికి 4 నెలలు, నిల్వ చేయడానికి 5-6 నెలలు, వాటిని బాగా మగ్గించి తర్వాత వాటిని రైస్గా మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా వీళ్ళతో పాటు ఎంతోమంది, ఇప్పుడు మన నెల్లూరు జిల్లా కలెక్టర్ 2021లో కేవీఎన్ చక్రధర బాబు గారు గారు బాబు గారు కూడా మనకి ఎన్నో కిసాన్ మేళాలో మనకి చెప్పడం, అవి చేయడం, తర్వాత ఈ విధంగా చేయాలా, ప్రతిరోజు అప్డేట్ పెట్టాలని చెప్పడం ఆయన కానీ. అదేవిధంగా శివనారాయణ సార్, ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ, ఈ మధ్యనే పీడీగా బాధ్యత స్వీకరించారు సార్కు కూడా. అదేవిధంగా చెంబేటి రవిచంద్ర ప్రసాద్ సార్ సార్కు కానీ, అదేవిధంగా విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణయ్య గారు కానీ. 3 సంవత్సరాల నుంచి నాకు సహాయ సహకారాలు అందించిన టీం మెంబర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు లేనిదే నేను లేను. అందువల్ల ముందుగా కొమ్మరిగిరి దుర్గారావు అన్నగారు కానీ, అదేవిధంగా చౌటూరు వెంకయ్య కానీ, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య గారు అయితే, అదేవిధంగా
ఎండ్ల వెంకయ్య మట్టి ద్రావణ స్ప్రేయింగ్లు, అదేవిధంగా కొంతగాని గంగాధర్ గారు, అదేవిధంగా కార్తీక్ ఆటోలో రైస్ మిల్లు రైస్ తోలడం, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క తన వాళ్ళ కష్టానికి తగ్గ చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఐదు రాష్ట్రాల ప్రజలకు మనం రైస్ పంపిస్తున్న ప్రతి గింజ ఒక అమూల్యమైంది. ప్రతి గింజలో వీళ్ళ కష్టార్జితం ఉంది. ఏదో పంట పండించేమో అయిపోయిందని కాకుండా ఆ పంట పండించినప్పుడు మనం ప్రతిరోజు విత్తనాలు చల్లడం అయితే ఏమి, నారు పెంచడం అయితే ఏమి, నారా తీయడం అయితే ఏమి, నీటి యజమాన్యం అయితే ఏమి, కొలుపులు తీపించడం అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు అయితే ఏమి, ఇలా ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కన్న కొడుకుల్ని కన్న కూతుర్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో ఆ విధంగానే మనం చూసుకోవడం జరిగింది. తద్వారా మనం 5 స్టేట్స్కి 5 రాష్ట్రాలకి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఆశాద్ విహారం టీం.